ఈ ఉదయకాలం దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న మనందరికీ పరిశుద్ధ గ్రంథంలోని ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కీర్తన 37:4. He will give you the desires of your heart. ఎంత మంచి మాట ప్రభు సెలవిచ్చారు. మీ హృదయ వాంఛలు దేవుడు తీర్చగల శక్తివంతుడు. నీతిమంతుడి హృదయ వాంఛ తీర్చబడునని రాయబడింది. భక్తిహీనుల ఆశ భంగమైపోవును, నీతిమంతుల యొక్క ఆశ భంగము కానెరదు. తప్పక దేవుడు నెరవేరుస్తాను వాగ్దానం చేశాడు. ఉద్యోగం కొరకు అడుగుతున్నావా? అది నీ హృదయ వాంఛ. నీ ఇంటిని పోషించుకోవాలి, మీ కుటుంబాన్ని పోషించుకోవాలని దేవుడు చెప్పిన మాట అది. 6 దినాలు కష్టపడమని చెప్పిన దేవుడే. మరి 6 దినాలు కష్టపడ్డానికి మీరు అడుగుతున్నారు. ఆదివారం నీ సన్నిధికి వస్తాను ప్రభా, నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తాను. కానీ 6 దినాలు కష్టపడే సహాయం దయచేయమని ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. ఫలింపచేసే దేవుడు. ఒక వివాహం కొరకు, మీ కుమారుడు వివాహం, మీ కుమార్తె వివాహం కొరకు ఎదురు చూస్తారేమో, లేదా ఒక ఇంటి గురించి, ఒక అమ్మాలని కొనాలని ఏదో ప్రయత్నం ఉండొచ్చు. మీ కోరిక దేవుని మహిమార్థం అయినట్లయితే తప్పక దేవుడు జవాబునిస్తాడు. మన కోరిక దేవుని చిత్తం నెరవేర్చాలి. దేవుని చిత్తం ఏంటి? మీరు మేలు పొందుకోవడమే దేవుని చిత్తం. పాపంలో నుండి బయటికి రావడం దేవుని చిత్తం. మీరు పరిశుద్ధులుగా బ్రతకడం దేవుని చిత్తం. మనం సజీవంగా సమర్పించుకుని జీవించడం దేవుని చిత్తం. ప్రతి సమయమందు దేవుని స్తుతించుట దేవుని చిత్తం. మన ఘటమును పరిశుద్ధంగా కాపాడుకోవడమే దేవుని చిత్తం. హృదయవాంఛ తీరుస్తానని ఎప్పుడన్నాడు తెలుసా? 34:7. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. ఎప్పుడు దేవుడు మీ హృదయవాంఛలను తీరుస్తాడు? యెహోవాను బట్టి, అంటే దేవుని బట్టి సంతోషించండి. మౌనిక ప్రార్థించిన తన కుమారుడు మారాలని. కుమారుడు భ్రష్టుడైపోయాడు, పాపలోకంలో జీవిస్తున్నాడు, తల్లిని గాయపరిచాడు, కుటుంబానికి అవమానం తెచ్చాడు. తండ్రి లేని కుమారుడుగా పెరిగాడు కనుక ఇతని మనసులో ఏమాత్రం దేవుని పట్ల భక్తి లేనివాడుగా పెరిగాడు. తల్లి మంచి భక్తి పర్రాలు. మౌనిక కన్నీళ్లు కార్చింది. ప్రభా, ఈ అగస్టిని నీ చేతిలో పెడుతున్నాను, మార్చవాన్ని ప్రార్థించింది. చాలా ఏళ్లుగా ప్రార్థించింది. అదనడానికి నీ ప్రార్థన ఆపమ్మా. రోజు చెడుతనం పెరిగిపోతుంది కనుక నువ్వు ప్రార్థన చేసి ప్రయోజనం ఏంటి అంటే, ఆమె విడవలేదు. నా ప్రార్థనకు జవాబు నేను చూస్తాను, నా కుమారుడులో మార్పు నేను చూస్తాను, నా దేవుడు నా కుమారుడిని మారుస్తాడని ఆ తల్లి చేసిన ప్రార్థన దేవుడు విన్నట్లారా? ఒకరోజున ఈ అగస్టైన్, సిన్నర్ అగస్టైన్, వికెట్ అగస్టైన్, ఒక వర్స్ట్ అగస్టైన్ గా పిలువబడిన వ్యక్తి పరిశుద్ధ అగస్టైన్ గా, సెయింట్ అగస్టైన్ గా దేవుడు పూర్తిగా తన జీవితాన్ని మార్చివేశాడు. ఒక కీర్తన పాడుకుందాం. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోవా శివ ప్రార్థించగా సూర్యచంద్రుల నాభితివి, శివ ప్రార్థించగా సూర్యచంద్రుల నాభితివి, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, పిల్లలు చాలా మంది ఆశలతో వస్తుంటారు. తండ్రి ఎదుకు, తల్లి ఎదుకు వచ్చి, నాన్న నాకు అది కావాలి, ఇది కావాలని అడుగుతారు. పిల్లలు కోరికలు తీరాలని పేరెంట్స్ కి ఆశ ఉంటుంది. దేవుని యందు భయభక్తి కలిగిన మనము ఆయన పిల్లలమై ఉన్నాం. మన పేరెంట్ దేవుడే, సృష్టికర్తని దేవుడు. తప్పక మన హృదయవాంఛ తీర్చాలని ఆశపడుతున్నాడు. మీ హృదయవాంఛలు దేవుడు తీర్చగల శక్తివంతుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నిన్ను బట్టి ఆనందిస్తాను, హృదయవాంఛ తీరుస్తాను వాగ్దానం చేశావు. నీ ప్రజలు ఎందరో హృదయవాంఛ తీరాలని ఏడుస్తూ ప్రార్థిస్తారు. వారి హృదయంలో చాలా వాంఛలు ఉన్నాయి నాన్న. కుటుంబాల్లో ఎన్నో అవసరతలు ఉన్నాయి, వ్యక్తిగతంగా ఎన్నో అక్కర్లు ఉన్నాయి. ప్రభా, నీ నామలో ప్రార్థిస్తుండగా నీ ప్రజల్లో ఉన్న ప్రతి అవసరము యేసుక్రీస్తు నామములో తీర్చబడునుగాక. కృపగల దేవా, నీ సహాయం దయచేయండి, నీ ప్రజలను దర్శించండి. ఇప్పుడే వారిని మేలుతో నింపమునయ్యా, నీ కృపతో నింపము రాజా. ఎవరు కుమారులు, ఎవరు కుమార్తెలు వారి వివాహాల గురించి, వారి ఉద్యోగాల గురించి ఏ ప్రయత్నం చేస్తున్నారో, ఆ ప్రయత్నము వారి హృదయవాంఛ యథార్థమైనదైతే నువ్వు తీరుస్తాన్నావు. నీ యందు భయభక్తి కలిగిన కుమారులు, కుమార్తెలు
వారి హృదయ వాంఛలు నీ నామ మహిమార్థమే తీర్చబడునుగాక. ఈరోజు నీ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. నీ ప్రజలు రాకపోకల్లో నీ కాపుదల దయచేయమని ఆయన, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడే దూతలను నీ ప్రజలకు తోడుగా పంపండి. అయ్యా, నీ హృదయ వాంఛలు తీరుస్తానని వాగ్దానం చేశావు. మా హృదయ వాంఛలు తీర్చేవాడు నీవే. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తున్నావు. నీ ప్రజలు ఆశతో ప్రార్థించి ఉండగా, మరుపెట్టి ఉండగా ఆశ్చర్యకార్యములు జరుగునుగాక. మీ సాక్షులుగా మమ్మల్ని వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు వారికి కృపా సమాధానాలు మీకు మీ కుటుంబాలకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఈ వాగ్దానాన్ని అందరికీ షేర్ చేయండి. ఎంతమంది హృదయ వాంఛలు తీరబోతున్నాయో. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల దాపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల దాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. Like birthday, marriage is jarpukune varu, happy birthday to you. Many more returns of the day. God bless you. Pramyamal divinchunagaka. Ee vaagdhanam chadukondi. Yehoshua grantham 1:9. Neevu naduchu margamantatlo nee devudaina Yehova neeku thoduga undanu. Devudu ee roju ee vaagdhanam mimmalni divinchi మీ కుటుంబాన్ని ఆశ్రదించి బలపరచునుగాక. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే పెళ్లి రోజు జరుపుకునే వారికి హ్యాపీ యానివర్స్ డే. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. డిటోనమీ చాప్టర్ 16:15. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతట్లోనూ నీ చేతి పనులన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఈ వాగ్దానంతో మిమ్మల్ని దేవుడు దీవించి ఆశ్రదించాలి మా ప్రార్థన. భార్య భర్తకు లోబడాలి, అది దేవుని ఆజ్ఞ. భర్త భార్యని ప్రేమించాలి, అది దేవుని ఆజ్ఞ. ఈ విధంగా ఉండడం వల్ల మీ కుటుంబం కట్టబడుతుంది. దేవుని కృపలో మీరు వర్ధిల్లి ఎన్నో యానివర్సరీలు జరుపుకునే కృప దంపతులని మీకు దేవుడు అనుగ్రహించి ఆదర్శ దంపతులుగా దేవుడు చేయునుగాక. ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారం అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.